హాయ్ ఫ్రెండ్స్, ఆ జాకెట్తో బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే బాగానే మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోర్ ఫోల్డింగ్స్లో కింద మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా కింద భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఎంతైతే పొడవు ఉందో షోల్డర్ దగ్గర పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కచ్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి తీసుకోవాలి, లోతు భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కచ్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చు భాగం కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కింద భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. వన్ ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఈ విధంగా మనం చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కచ్చు భాగాన్ని కట్ చేసుకోవాలి. మన ఫోల్డింగ్ దగ్గర ఎంతైతే ఫోల్డింగ్ ఉందో అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకొని మనం లోతు భాగం తీసుకోవాలి, చంగ భాగం దగ్గర. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. మనం చంక భాగంలో లోతు భాగం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ తెలియదు కాబట్టి ముందే మార్క్ చేసుకోవాలి, రైట్ రాంగ్ కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.